వరంగల్ నగరం గాంధీనగర్ లోని ప్రభుత్వ స్థలం రక్షించి పేద ప్రజలకు అందించాలని వరంగల్ మండల సిపిఐ కార్యదర్శి బుస్స రవీందర్ పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధి 19వ డివిజన్ గాంధీనగర్ లో గతంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 107 సర్వే నెంబర్ ప్రభుత్వం స్థలం కాపాడి పేద ప్రజలకు పంచడం జరిగింది. మిగిలిన 30 గుంటల భూమి కబ్జాకు గురి కాకుండా సిపిఐ పార్టీ వరంగల్ మండల నాయకులు స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బుస్స రవీందర్ మాట్లాడుతూ నగర గ్రామ పరిధి గాంధీనగర్ లోని ప్రభుత్వ స్థలం రక్షించి పేద ప్రజలకు అందించాలని అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ భూ పోరాటాలు సిపిఐ ప్రభుత్వ భూమిని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా 107 సర్వే నెంబర్ 12 ఎకరాల 25 గుంటల భూమిలో గత 22 సంవత్సరాల క్రితం పేద ఇంగులే నిరుపేదలందరినీ సమీకరించి ఇక్కడ గుడిసెలు వేసినాము. గుడిసెలు వేసిన తర్వాత కూడా ప్రభుత్వంతో పోరాటం చేసి మరి గత ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన సందర్భంలో కూడా కేసీఆర్ కాన్వేకి అడ్డం పోయి పేద ప్రజలందరం కూడా ఇక్కడ మా 107 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి ఈ పట్టాలకు అర్హులైన పేదవాళ్ళందరూ పట్టాలు ఇవ్వాలని కూడా ఒక వినతి పత్రం ద్వారా కూడా ముఖ్యమంత్రికి ఇచ్చిన సందర్భంలో కూడా ఈ సర్వే చేసి 107 సర్వే నెంబర్ సర్వే చేసి మా ఇక్కడున్న పేద ప్రజలందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మిగిలిన భూమిని మేము ఇక్కడ ఈ కాలనీకి రేపు భవిష్యత్తు కోసం మరి కాలనీ కోసం దేనికన్నా ఉపయోగపడతా అనే రీతిలో కూడా దాదాపుగా ఇక్కడ 30 గుంటల భూమి ఉన్నందున ఉంటుందని మేము ఇక్కడ మేము కాలనీకి ఉపయోగించుకోవడానికి కోసం ఇక్కడ ఆపడం జరిగింది. దానిలో ఈ భూమిలో భూ కబ్జాదారులు కొంతమంది వచ్చి ఈ సాయి కుమార్ అంటే ఆయన ఎవరి దగ్గర మేము కొన్నామని అయినా పోయి ఇంకో భిక్షపతి స్టాలిన్ మల్లయ్య అంటే ఆయనకు అమ్మిండట సాయి కుమార్ అంటే ఆయన అమ్మిన సందర్భంలో ఇది ప్రభుత్వ భూమి మీరు ఎట్లా అమ్ముతారంటే మేము కొన్నామన్నా అని ఇంతసేపు మా భూమి కొనుక్కున్నాం అనే రీతిలో చెప్తే ఇది ప్రభుత్వ భూమిని 107 సర్వే నెంబరు ఇది ఎవరు కొనడానికి వీల్లేదు ఉంటే పేద ప్రజలకు ఉండాలి ఇక్కడ ఉన్న కాలనీ వాసులకే ఉపయోగపడాలి అనే రీతిలో కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా కూడా ఏదేమైనా కానీ ఈ భూమిని 107 సర్వే నెంబర్ భూమిని ఇక్కడ ఉన్న పేద ప్రజలకే ఉపయోగించుకొని రేపు భవిష్యత్తు కోసం కూడా లేకపోతే ఇక్కడ స్కూలో లేదా ఇంకా ఏదైనా ఉపయోగించుకోవడానికి కూడా